వెల్కమ్ టు మెగ్నస్ కిచెన్ నేను మీ క్లారా జ్యోతుల ఈరోజు నేను ఒక ప్రత్యేకమైనటువంటి సాంబార్తో మీ ముందుకు వచ్చానండి సాంబార్ పౌడర్ లేకుండానే మనం సాంబార్ చేసుకోవచ్చు ఎలాగంటే అన్ని వెజిటబుల్స్ కలిపి పప్పుతో మనం సాంబార్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ టేస్టీ అయిన సాంబార్ ఎలా చేయాలో ఏంటో నేను చాలా క్లియర్గా మీకు చూపిస్తాను చూద్దాము కందిపప్పు ఒక టీ గ్లాసు రెండు గ్లాసులు తీసుకున్నానండి అవి కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకుందాము మరీ ఎక్కువగా కాదు వేయించుకున్న తర్వాత ఇది కడిగేసేసి నేను కుక్కర్లో పెట్టేసేసుకుంటాను ఉడికించుకోవటానికి ఈ కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు ఈ రెండు పచ్చిమిరపకాయలు ఒక హాఫ్ ఆనియన్ ఒక టమాటా వేస్తే సరిపోతుందండి అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసాను ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాము త్వరగా ఉడికిపోతుంది టేస్టీగా టేస్ట్గా కూడా ఉంటుంది ఆయిల్ వేస్తే ఇప్పుడు ఇక నేను కుక్కర్ పెట్టేసేసి అది ఉడుకుతూ ఉందండి ఈ కుక్కర్లో వెజిటబుల్స్ వేయటానికి చూపిస్తున్నాను ఒక దోసకాయ తీసుకున్నానండి అలాగే ఒక మూడు దొండకాయలు ఒక బంగాళదుంప సాంబారు ఉల్లిపాయలు అండి చిన్నవి ఒక నాలుగైదు బెండకాయలు ఒక పచ్చిమిరపకాయలు ఒక రెండు ఉన్నాయి వంకాయలు రెండు కొత్తిమీర కరివేపాకు ఒక ములక్కాయ ములక్కాయ ఒకటి తీసుకున్నాము ఇందులోకి సొరకాయ అండి ఇది సొరకాయ వేము ఒక కొంచెం కొంచెం బద్ద మాత్రమే వేస్తాము ఇవన్నీ మనం స్కిన్ పీల్ చేసేసుకుని ముక్కలు ముక్కలుగా చేసి పెట్టుకుందామండి ఈ సాంబార్లోకి చింతపండు కూడా వేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంత సాంబారు చింతపు నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఉడకబెట్టుకున్నాను నానబెట్టుకోవటం అండి ఇందులో ఇప్పుడు వీటన్నింటిని మనం స్కిన్ తీసేసుకుని చిన్న చిన్నగా కట్ చేసేసుకుని పెట్టుకుందామండి సాంబార్ చేసుకోవటానికి ఈ లోపు పప్పు ఉడుగుతూ ఉంది కుక్కర్లో ముందుగా వీటిని మనం పులుసులోనే ఉడికించుకోవాలండి ఈ వెజిటబుల్స్ అన్నీ బాండి పెట్టేసి ఆయిల్ వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మిలకాయలు సొరకాయ బెండకాయ దొండకాయ బంగాళదుంప వంకాయ దోసకాయ అది కరివే కరివేపాకు సాంబార్ ఉల్లిపాయలు ఆనియన్స్ ఇవన్నీ వన్ బై వన్ వేసుకుందాం మనం ఇవి పోపు దినుసులు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు నాలుగు కరివేపాకు ఆనియన్ ఎండుమిరపకాయలు రెండు ఇవి పోపు దినుసులు పోపు వేసేసుకుందాము వన్ బై వన్ వేసుకుందామండి వెల్లుల్లి రెమ్మలు నాలుగైదు వేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా వస్తుంది మనం తాలింపులో వేసుకుంటే ఇవి కూడా కొంచెం వే వేగే వరకు వేయించుకుందాము ఆ తర్వాత మిగిలినవి కూడా వేసేసాము ఆనియన్స్ అవన్నీ కలిపి ఇప్పుడు వన్ బై వన్ వెజిటబుల్స్ వేసుకుందామండి ఇది సొరకాయ వేసేసాము ఆ సొరకాయ తర్వాత క్యారెట్ కూడా మేము వేసేసాము ములక్కాయలు ఇవన్నీ కొంచెం బాగా వేయించుకోవాలండి ఆయిల్లో బంగాళదుంపలు వేసాము ఇప్పుడు బెండకాయలు బెండకాయలు కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి మరి చిన్నవి కాదు ఎందుకంటే జిగురు వస్తాయి చిన్న చిన్నగా కట్ చేస్తే దొండకాయలు బెండకాయలతో పాటు దొండకాయలు కూడా వేసేసాము దోసకాయ ముక్కలు వేసామండి దోసకాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి సాంబార్కి ఇప్పుడు వంకాయలు రెండు వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసాము వాటితో పాటు సాంబార్ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి చిన్నవి అవి కూడా వేసేసాము ఈ పోపులో ఇవన్నీ ఆయిల్ కలిసే వరకు మనం బాగా తిప్పుకొని వాటిలో ఉన్నటువంటి నీరు వరకు కొంచెం ఉడికించుకుందామండి రెండు టమాటాలు తీసుకున్నామండి ఇక్కడ ఈ రెండు టమాటాలు కూడా మనం వేసేసుకుందాము ఇవి కూడా అన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవచ్చు సాల్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకున్నామండి కొంచెం చిటికెడు పసుపు ఆల్రెడీ మనం పప్పులో వేసుకున్నాము పసుపు ఇందులో కూడా కొంచెం వేసుకుని వేసుకున్నాము ఇక మూత పెట్టేసుకుని కొంచెం అవి ఉడకబెట్టుకోవచ్చు అండి చింతపండు ఉంది కదా ఒక నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టుకున్నాము ఆ చింతపండు కూడా పోసేసేసాము ఇక ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి నిండా సరిపడా నీళ్లు పోసుకోవాలండి ఉడకటానికి పులుసు కదా ఇది ఆ సరిపోయిన నీళ్లు పెట్టేసుకుని ఇంకా మనం మూత పెట్టేసేసుకోవచ్చు ఇవి బాగా తెల్లాలండి ఆ పులుసులోని కూరగాయలన్నీ ఉడుకుతాయి ఇప్పుడు మనం కుక్కర్ ఓపెన్ చేసేసుకొని ఆ పప్పు ఏమైతే ఉందో అది మెదిపేసేసుకోవచ్చు పప్పు తీసుకొని బాగా మెత్తగా మెదుపుకోవచ్చు ఇవి మెదిపేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసాము చూడండి ఎన్ని నీళ్ళు పోసామో అవన్నీ బాగా తెల్లిపోయి మొక్కల పులుసులో ఉడికి ఆ ఇప్పుడు మనం కారం వేసుకోవచ్చు ఒక స్పూన్ కారం ఇది కారంగా కనిపిస్తుంది కానీ అంత కలర్గా ఉంది కానీ అంత కారం లేదండి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇప్పుడు మెది పెట్టుకున్నటువంటి ప పప్పును కుక్కర్లో పెట్టేసుకున్నామండి కుక్కర్ పెద్దగా ఉంది కదా ఆ పులుసంతా ఉడికిపోయింది కదా ఈ పప్పులో వేసేసుకోవటమేనండి కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసుకుందాం అయిపోయింది సాంబార్ వెజిటబుల్ సాంబార్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి అన్ని వెజిటబుల్స్తో వేసు చేసుకుంటే ఇలా చాలా చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు చాలా ఈజీ పద్ధతి మేము సాంబార్ పౌడర్ ఏమి యూజ్ చేయలేదు చాలా టేస్టీ అయినటువంటి సాంబార్ మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ